మందుల కి మొత్తం ఎంత అయ్యింది మొత్తం ఎంత లక్ష అయ్యింది మొత్తం లక్షన్నరైంది 2 ఎకరాల మీద లక్షన్నరైంది సార్ 2 క్వింటాల్ అయ్యింది సార్ ఏమేం వచ్చింది దోమలు తాకనల్లని నల్లనల్లి సార్ నల్ల తెల్లపేను పచ్చపురుగు నద్దిపురుగులని సార్ పట్టించిన వాళ్ళు లేడు అసలు ఎవరూ రాలే సార్ చెప్పారు సార్ అగ్రికల్చర్ ఆఫీసర్ సార్ ఎవరూ చూసినా గానీ దీని మందు లేదు తీసుకెళ్ళి చెప్పలేదు रेसारे మధ్యలో కమిషన్దారుడు మొత్తం మిరపకాయనంతా తీసుకెళ్లిపోయి ఈకొండ పరిస్థితి ఉంటే అప్పుడు సార్ కలెక్ట్ చేసుకుని అతన్ని ఇమిడియట్ గా 40 మంది రైతులకు కూడా మొత్తం అమౌంట్ ఇప్పించడం జరిగింది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఈ రోజు రైతు పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి ఎందుకంటే మిరపదోట అనేది కళ్ళమట నీళ్లు కళ్ళమట రక్తం వస్తుంది దానికి ఏ పంటకి పడనంత తీవ్ర నష్టం ఎందుకంటే నల్లి అట్లాగే దోమ మూడు రకాలైన ఈ వచ్చి ఈ సంవత్సరం రైతు యొక్క పరిస్థితి దయనీయమైన పరిస్థితి ఈ రైతు చెప్పాడు ఎకరానికి 75,000 రెండు ఎకరాలు 150,000 అయిందని మరి ప్రభుత్వం బాధ్యతగా పట్టించుకుని అసలుకి చూడాలి గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇమిడియట్ గా స్పందించి దీనికి నష్టపరిహారం గాని లేదనుకుంటే ప్రకృతి వైపరీత్యాల కింద గాని అనేక సందర్భాల్లో ఆ రైతాంగానికి ఆదుకున్న సంఘటనలు కోకొల్లలు దయించి ఇప్పుడైనా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం శాసనసభ్యుడు కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాలని మేము కోరుతున్నాం రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి గ్రామం రైతు సోదరుడు చెప్పాడు ఇవాళ ఈ విధంగా రైతు పరిస్థితి కౌల్ రైతు అయితే దాని మళ్ళీ కౌల్ ఎంత ఉంది ఎకరానికి 30,000 30,000 అంటే ఎకరానికి 100,000 పెట్టుబడి పెట్టారు 100,000 నుంచి 150,000 పెట్టుబడి పెడితే ఎకరానికి కింట వచ్చిన పరిస్థితి కూడా లేదంటే రైతు మిర్చి రైతు పరిస్థితి ఎలా ఉందో రాష్ట్ర ప్రజలకి ఒకసారి తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ బాధ్యత గల ఎమ్మెల్యే కానీ ఎప్పుడు కూడా పంట నష్ట పరిహారం ఇస్తామని కానీ లేదా జరిగిన నష్టానికి ఎంతో కొంత పరిహారం ఇస్తామని కానీ లేదా శాస్త్రవేత్తలను తీసుకొచ్చి ఈ పురుగుకి కాయ మళ్ళీ బతకాలంటే ఏం చేయాలని కానీ చేలోకి వచ్చి మాట్లాడిన ప్రజాప్రతినిధి లేడు అధికారులు లేరు శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏం చేస్తున్నాయి ఉద్యాన పంటలకు సంబంధించిన హార్టికల్చర్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు అసలు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా ఎందుకు బూడిద రైతు భరోసా కేంద్రాలు ఏముద్రిస్తున్నాయి ఎల్లి చెప్పింది సార్ స్పందన లేదు సార్ ఏమన్నారు అయా ముఖ్యమంత్రి నీ రైతు భరోసాలు ఎలా పనిచేస్తున్నాయో రైతు సోదరుడు చెప్తాడు మేము సచివాలయానికి వెళ్ళి మా పంట పొలాలు ఎలా నాశనమైనవి పురుగు పడితే మరి మా పంట పొలాల దగ్గరకు వచ్చి చూసి ఒకసారి స్పందించి దాని గురించి పట్టించుకున్నానంటే ఒక్క అధికారి కూడా వచ్చి మాకు స్పందన ఇవ్వలేదు సార్ ఇక్కడ చూడండి లేని నష్టపరిహారం పుట్టించి పామాయిల్ తోటలకి పుల్లూరులో మైలవరం మండలంలో కోట్ల రూపాయలు అవినీతి చేశారు మామిడి తోటలో పామాయిల్ ఇక్కడ వ్యవసాయ పంటలు ఉద్యాన పంటలకు ఏమీ దిక్కుమక్కు లేదు పట్టించుకున్నాడు లేడు వచ్చినాడు లేడు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అడిగాడు వచ్చి చూసిన వాడు లేడు మాట్లాడిన వాడు లేడు మీ రైతు భరోసా కేంద్రాలు పనికిమాలిన కేంద్రాలుగా ఉన్నాయి తప్ప ఏమాత్రం రైతుకి భరోసా ఇవ్వట్లేదు బోగస్ కేంద్రాలు మీ సచివాలయాలకి మీ రైతు భరోసా కేంద్రాలకు పెట్టిన డబ్బులు రంగులు వేసుకోవడానికి ఆ కట్టిన బిల్డింగ్ డబ్బులు రైతుకి ధైర్యం ఇచ్చి ఉంటే మళ్ళీ రైతు చేలో ఇంకో పంట వేసేవాడు ఇవాళ ఏమైపోయింది ధరల స్థిరీకరణ నీది 8 కోట్లు పెడతానన్నాడు 8,000 కోట్లు 3,000 కోట్లు పెడతానన్నావు ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది ఏమైపోయినాయి నీ 9,000 కోట్లు ఎవరికి ఇచ్చారు పొలివెందుల అరటికాయలు కొనడానికి ఉపయోగించారా లేదా మీ దగ్గర పంటలు ఇచ్చేసుకోవడానికి ఇచ్చారా
జీరో వడ్డీ సున్నా వడ్డీ ఎవరికి ఇచ్చారు సున్నా వడ్డీ ఎక్కడ వస్తా ఉంది మేము కట్టాలా ఎప్పుడు ఇస్తావ్ దిక్కుముక్కు లేకుండా ఉంది చాలా ఘోరంగా ఉంది పరిస్థితి మిర్చి రైతులను ఆదుకోవాలి సుమారు 5000 కోట్ల పంట రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతింది ఇంతవరకు ముఖ్యమంత్రి నోట్లోంచి ఒక్క మాట రాలా శాసనసభలో ఈ మిర్చి పంట నష్టపరిహారం మిర్చి రైతుకు జరిగిన నష్టం మీద ముఖ్యమంత్రి స్పష్టంగా ప్రకటన చేయాలి వ్యవసాయ శాఖ రాష్ట్రంలో పనిచేయట్లేదు వ్యవసాయ శాఖ మూసేశారు మంత్రి కన్నా బాబు సమాధానం చెప్పే పరిస్థితి లేదు ధాన్యం రైతులకు 3000 కోట్లు కట్టాలి బూతుల మంత్రులు క్యాష్ నాడి మొక్కలాడిచ్చుకున్నారు ధాన్యం కొంటల చాలా ఘోరంగా ధాన్యం కలిసిరాలా ఇటు మిర్చి కలిసిరాలా పత్తి మా చేయి దాటిపోయింది రేటు మా చేయి దాటిన తర్వాత రేటు స్పిన్నింగ్ మిల్లర్లు దళారులు బాగుపడ్డారు మామిడి పంట కూడా మామిడి కూడా మొత్తం పోతరాలిపోయింది అదే దోమ కంటిన్యూ అయింది అదే ఇదే దోమా మామిడి చేలోకి వెళ్ళిపోయింది అదే ఇక్కడ కట్టడి చేసి ఉంటే మామిడి చేలో రైతు బతికేవాడు